नहीं नहीं बहुत मुश्किल है, देयर इज नो चांस, माय दुबई जाना भाई। हां नहीं बोला ना। आगो या आगो ఏంటి ఆవేశం? తెలుగు తెలుగు చూడు, వీళ్ళ గురించి నీకు తెలియదు, వీళ్ళు మామూలు మనుషులు కాదు, చాలా గొప్ప వ్యక్తులు. తెలుస్తుంది వీళ్ళు అండర్ గ్రౌండ్ మనుషులని. ఇంతకీ విషయం ఏంటి? ఇక్కడ బలరామ్ అనే వ్యక్తి ఉండేవాడు, నువ్వు అచ్చం వాళ్ళలాగే ఉన్నావు. ఓహో అందుకేనా వీళ్ళందరూ నా వెంట పడ్డారు? ఇప్పుడు అర్థమైందిలే. బలరామ్ చనిపోతూ ఒక వాల్యుబుల్ బాక్స్ రహస్యం తన భార్యకు మాత్రం చెప్పి చనిపోయాడు. నువ్వు అచ్చం బలరామ్ లాగే ఉన్నావు కాబట్టి ఆవిడ భర్తనని నమ్మించి ఆ బాక్స్ రహస్యాన్ని తెలుసుకొని మాకు చెప్పాలి. అంటే నేను ఆవిడ భర్తలా నటించి ఆ బాక్స్ రహస్యం తెలుసుకొని మీకు చెప్తే మీరు నాకు 5 కోట్లు ఇస్తారు? నో, ఆ బాక్స్ నే తెచ్చి మీకు ఇస్తాను. కరుణ, మనం వెంటనే బయలుదేరాలి. ప్రాణం ముంచుకు రావడానికి ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. పద ఎక్కడికి? అదే నేను చెప్పాను, గట్టి బొమ్మ జూలు తగిలించుకున్నంత మాత్రాన సింహం కాలేదు. ఇదంతా వాళ్ళ పనాగం కదా. నా నుంచి ఆ గుట్టు తెలుసుకోవడానికి, నువ్వే సూర్యుడని నమ్మించడానికి ఈ టికెట్ని పంపించాను కదా. నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను, కానీ వాళ్ళ మనిషిగా మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు. వాళ్ళని నమ్మించి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళడానికి నాకు ఈ వేషం అయితే తప్పలేదు. నేను మీ మనిషిని, మీ గురించి మీ చెల్లెలు సత్యం అంతా నాకు చెప్పింది. ఇదిగోండి మీరు మీ తాతయ్యకి రాసిన ఉత్తరం. మనం వెంటనే బయలుదేరాలి, కొన్ని గంటల్లో ఈ భూమి నాశనం అవబోతుంది, దాన్ని ఆపాలి. మీ భర్త ఆ మహాశక్తిని ఎక్కడి నుంచి అయితే తీశారో తిరిగి అక్కడే చేర్చాలి. ఇది ఎవరు ఆశయం కాదు, మీ పాప ఆశయం. అవును, తండ్రి మీద ఉన్న అపవాదం పోవాలని, తల్లిని ఆపద నుంచి కాపాడుకోవాలని, ఈ సృష్టిని రక్షించాలని ఆటలాడుకునే వయసులో ఆత్మయ ఘోషిస్తుంది. అవును, మనం వెంటనే వెళ్ళాలి. టైం లేదు, ప్లీజ్ వెంటనే.
అది ఏంటో చూడు. Don't touch that box! A box, Nadi! A box! No! Hey! Catch him! Catch him! This power box! This power box! I'm going to get this day! I'm going to get this day! Hey! Fakir! Hey! Hey! I will kill you! I will kill you! Hey! This power box, Nadi! This is ever the power box! This is not the power box! దీంతోనే ప్రపంచాన్ని సాధిస్తాను, ప్రపంచాన్ని గెలుస్తాను. దొరికింది, ఇది నాకే
నువ్వు దేవి పుత్రుడిగా నిలబడి మా అమ్మకి నన్ను చూపించవా? పాపా పాపా, చెప్పండి